హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ లెఫ్ట్ లో చూస్తున్నారు కదా, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్ జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకి వెళ్తే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా సరే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఫుల్ జనాలతో బిజీగా కలకల్లాడిపోతూ ఉండే ఆ స్ట్రీట్ షాపింగ్ అంతా ఈ రోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు. సో షాపింగ్ లవర్స్, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ లో కూడా షాపింగ్ చాలా అంటే చాలా చాలా బాగా చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు లెఫ్ట్ రైట్ మొత్తం ఉంటాయి. ఇంకా రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యాక కూడా మొత్తం ఇంకా షాపింగే అన్నమాట. బట్టలు, జ్యువెలరీ, ఫుడ్, ఇంకా హోమ్ డెకర్ మొత్తం ఏ టు జెడ్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫుట్ వేర్ ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నమాట. అక్కడే రాశారు 120, 250, 100 రూపీస్. చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ వస్తాయి అన్నమాట. హైదరాబాద్లో మనం ఎక్కడ షాపింగ్ చేసినా సరే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ. సో ఈ రైల్వే స్టేషన్ డౌన్ దిగాను కదా, ఇంక ఇక్కడ నుంచి స్లోగా అలా వెళ్తున్నా. ఇక్కడ చూడండి, వెజ్ బిర్యానీ 10 రూపీస్ అంట. ఎవరైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడేమో సెయింట్ థామస్ చర్చ్ ఉంది. ఇక్కడ ఏంటంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్దది హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్తో కంపేర్ చేస్తే. అందుకని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గర మొత్తము లాడ్జెస్, రూమ్స్, డార్మిటరీస్ అన్నీ చాలా చాలా ఉంటాయి. అసలు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ మొత్తం కూడా హోటల్స్ ఇంకా షాపింగ్కి సంబంధించి ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది అన్నమాట, మొత్తం షాపింగ్కి సంబంధించే ఉంటుంది. ఇవి చూస్తున్నారా, నైట్ ప్యాంట్స్ 100, 100, 100. అదిగోండి సేల్ భలే పెట్టారు, అన్ని బోర్డులు సేల్ 100, 100, 100. ఇంకా ఇటువైపు కూడా అన్ని షాప్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ చూడండి, నేను నైట్ టైం వచ్చాను, లైటింగ్లో బాగా కనిపిస్తుంది కదా, జిల్ జిల్ అని బాగా మెరుస్తాయి కదా అని చెప్పి వచ్చాను. రోడ్ సైడ్ తీసుకున్నా బాగుంటుంది, ఇలా షాప్స్లోకి వెళ్ళి తీసుకున్నా సరే మంచి ప్రైజే ఉంటుంది. ఇంకా ఇవేమో మొత్తం బ్యాగులు. ఈ రైట్ సైడ్ చూడండి, అమ్మో ఎంత దూరం ఉందో. మనం ఈ సికింద్రాబాద్ టౌన్లో లెఫ్ట్ రైట్ ఎటు తిరుగుతున్నా సరే మొత్తం ఈ సందులో అంతా కూడా షాపింగే ఉంటుంది అన్నమాట. ఎక్కడ కావాలన్నా అక్కడ మనం చేసుకోవచ్చు. ఇంకా బేరం ఆడడం వస్తే మాత్రం బార్గెయిన్, ఇంకా చాలా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఫుట్ వేర్, ఇదేమో డ్రెస్సెస్, అదేంటి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఆ షాప్లో అయితే. ఇంకా ఇవి సన్ గ్లాసెస్ లేదంటే స్పెక్స్ షాప్ అన్నమాట. ఇవి చూడండి భలే మెరిసిపోతున్నాయి లైటింగ్లో. ఇవన్నీ కూడా ఏంటంటే మార్నింగ్ టైం వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, షాపింగ్ ఫుల్ బిజీగా ఉంటుంది. కాకపోతే నైట్ ఇంకా రష్ ఉంటుంది, ఎందుకంటే షాపింగ్ చేయడానికి ఎక్కువ మంది వస్తారు అను, ప్లస్ లైటింగ్ కదా మెయిన్. ఈ లైటింగ్ వల్ల కూడా బాగా అనిపిస్తుంది మనకి, ఇంకా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మనకి రోడ్ అంతా కూడా. ఇంకా ఇదేమో చాట్ బండి, సమోసాలు, పానీపూరీలు అన్నీ అమ్ముతున్నారు. ఇంక ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నా, ఏ సందుకైనా సరే వెళ్తే మొత్తం మనకి షాపింగ్ రిలేటెడే ఉంటుంది అన్నమాట. సో అన్ని సందులు కూడా కవర్ చేస్తూ ఉంటాను ఇలా వెహికల్ మీద, ఓకేనా? ఎందుకంటే 3-4 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి నడవడం కొంచెం కష్టం అవుద్ది అందుకని. ఇదేమో లైటింగ్, లైట్ల షాప్. ఫుట్వేర్ భలే ఉన్నాయండి, ఎన్ని షాప్స్ ఉన్నాయో కదా ఫుట్వేర్కి సంబంధించి. చెప్పులు, స్లిప్పర్స్, షూస్, ఇంకా ఏ చిన్నపిల్లల సూట్లు చూడండి, చిన్నపిల్లల హాఫ్ సారీస్, చిన్నపిల్లలు ఎంత బాగున్నాయో. ఈ రోడ్డు, ఈ సికింద్రాబాద్ డౌన్ ఈ రోడ్డు ఉంది కదా, ఈ సందులు గొంగులు మొత్తం మనము వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ అన్నీ కూడా టాప్స్, కుర్తీలేమో 150 ఏదైనా సరే, ఈ చున్నీలు అయితే 100 రూపీసే అనమాట. కొన్ని అయితే మంచిగా సేల్ డిస్కౌంట్ నడుస్తున్నాయి. ఇవేమో సేల్ నడుస్తున్నాయి, అన్ని సేల్ సేల్ అని పెట్టారండి. 365 డేస్ డిస్కౌంట్ సేల్ అంట ఇది. ఇక్కడంతా కూడా షర్ట్స్, ఇంకా జెంట్స్ అన్నమాట అబ్బాయిల షాపింగ్. ఇదంతా స్కూల్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, ట్రాలీస్, హ్యాండ్ బ్యాగ్స్, టెడ్డీ బేర్స్, కుర్తీస్. ఇంకా ఇది మధ్యలో చూడండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ భలే పెట్టారు. ఈ ఫ్లవర్ వాజులు బాగుంది, మధ్యలో బాగా పెట్టారు. ఇంక ఇప్పుడు మళ్ళీ వేరే సందుకి వెళ్తున్నా. ఇటు కూడా మొత్తం షాపింగే ఉంది చూడండి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ మొత్తం షాపులు, అన్ని షాపులే.
ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చండి మనం హైదరాబాద్ లో. అసలు బెస్ట్ అన్నమాట హైదరాబాద్, ఎటు వెళ్ళినా సరే షాపింగ్ కి ఎక్కడైనా బాగుంటుంది. చూడండి రైట్ ఉన్నాయి, లెఫ్ట్ ఉన్నాయి, మొత్తం షాపులే. ఇంక ఇదేమో ఆర్ఎన్కే గోల్డెన్, జెంట్స్ వేరు లేడీస్ వేరు రెండు ఉన్నాయంట. అదిగోండి ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ మనం ఉన్నాం. ఆ జెండా అయితే అదే మన ఇండియన్ ఫ్లాగ్ రైల్వే స్టేషన్ లోనే ఉంటుంది. సో హ్యాపీగా రైల్వే స్టేషన్, ఇంకా ట్రైన్ మనకు ఒక 2-3 hours టైం పడుతుంది అన్నప్పుడు ఈ పక్కనే ఉంటుంది కాబట్టి షాపింగ్ కి సంబంధించి శుభ్రంగా నచ్చినంత షాపింగ్ చేసుకోవచ్చు. మంచిగా తగ్గిస్తారండి, మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత తగ్గిస్తారు అన్నమాట. ఇంకొకటి మనం ఎంత బేరం ఆడితే అంత తక్కువకి వస్తుంది. చార్మినార్ దగ్గర అయినా, కోటి బజార్ అయినా, ఈ సికింద్రాబాద్ అయినా, ఇంకా బేగం బజార్ అయినా, ఇంకేముంటుంది, ఇంక ఎక్కడైనా సరే, ఇంకా ఎర్రగడ్డ సండే మార్కెట్ ఉంటుంది అక్కడైనా సరే, ఎక్కడైనా మొత్తం బేరం ఆడితే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అదిగోండి ఇప్పుడు ఇంకా వేరే వైపు వేరే సందులోకి వచ్చాను. ఇక్కడ తిరుగుతున్న మొత్తం ఇవే ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా మీకు చూపిస్తున్నా. ఇంక ఇక్కడ ఏంటి, అరిటాకు భోజనం ఉంది. ప్యూర్ 100% ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది, ఎవరైనా వస్తే ట్రై చేయండి. ప్యూర్ వెజిటేరియన్స్ అంటే బాగా నచ్చుతుంది వెజిటేరియన్స్కి. ఇంకా ఇక్కడ వాచ్లు ఉన్నాయి, ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి, ఇంకా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం టీవీలు, స్పీకర్లు, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్స్, కూలర్లు అమ్ముతున్నారు, ఫ్రిడ్జ్లు అమ్ముతున్నారు. స్ట్రీట్ షాపింగ్ అయినా చేయొచ్చు, ప్రశాంతంగా ఇలా షాప్స్లోకి వెళ్ళైనా షాపింగ్ చేయొచ్చు, మన ఇష్టం ఎక్కడైనా బాగుంటుంది. అది చూడండి లైటింగ్ భలే పెట్టారు, గోల్డ్ లైటింగ్. 1 gram జ్యువెలరీ అనమాట, 1 gram జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, ఇలా రోల్డ్ గోల్డ్ వస్తాయి కదా, లేదంటే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, మహంకాళి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఫేమస్ అనమాట, లోపలికి వెళ్తే వస్తుంది. ఎవరైనా సికింద్రాబాద్ వచ్చినప్పుడు వెళ్ళండి ఓకేనా. మహంకాళి అమ్మవారి టెంపుల్ ఫేమస్ అనమాట ఇక్కడ సికింద్రాబాద్లో. ఇంకా ఈ చుడిదార్స్ అయితే 650 650 650. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో అసలు ఈ రోడ్డు. బండి మీద వెళ్ళడం కష్టమే, మీరు వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఈ హాఫ్ సారీస్ భలే ఉన్నాయే. ఆహా ఆయన చూసావా, కిస్కా ఫోటో నిక్కాల్ రే అంటున్నాడు ఆయన. ఇక్కడ కొంతమంది కెమెరా తీసి వీడియో తీస్తే కొంచెం అదోలా చూస్తారండి ఎందుకు తీస్తున్నాం అన్నట్టు. ఇంక ఇటువైపు కూడా వెళ్తే ఇంకొక టెంపుల్ ఉంటుంది అనుకుంటా. చూస్తున్నారా ఇటువైపు షాపింగ్ ఉంది, నెక్స్ట్ ఆ సందులో వెళ్తే కూడా షాపింగ్ ఉంది. ఇదంతా కూడా క్లాత్స్, వాల్ క్లాత్స్, శారీస్, ఇంకా ఇదంతా కూడా స్టీల్ సామాన్లు, స్టీల్ సామాన్లు. ఫుడ్ కూడా భలే తక్కువకి దొరుకుతుందండి. ఇందాక చూసారు కదా 10 rupees వెజ్ బిర్యానీ, ఇంకా 10 rupees ఏ జ్యూసైనా 10 rupees అని అమ్ముతారు. ఇంకా ఎనీ ఐటమ్ 25 rupees అని టిఫిన్స్ ఉంటాయి. ఇంక ఇదంతా కూడా పూలు, పూలు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చెప్పాను కదా, హలో ఒక ఆంటీ హాయ్ చెప్పారు మన కోసమే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట, సో టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి, టెంపుల్కి తీసుకెళ్ళడానికి పూజ సామాన్లు కూడా ఇంకా అటువైపు అంతా అమ్ముతున్నారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇంకా పూలు అవన్నీ. బాబు ఎంత రష్ ఉందో తెలుసా చూడండి ఒకసారి. అసలు చూస్తున్నారు కదండి స్ట్రీట్ షాపింగ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఈ షాపింగ్ రోడ్లు అసలు ఎలా ఉన్నాయో. బాబోయ్ అసలు నేనైతే ఇన్ని షాపింగ్, అంటే ఇంత స్ట్రీట్ షాపింగ్, ఇన్ని కిలోమీటర్స్ ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. అసలు మీరు మీ సిటీస్లో కానీ, లేదంటే మీ ఏరియాస్లో కానీ, ఇంకా అసలు ఎక్కడైనా సరే, మీరు ఎప్పుడైనా సరే ఇంత స్ట్రీట్ షాపింగ్ కానీ, అసలు ఇన్ని కిలోమీటర్స్ ఉన్న స్ట్రీట్ షాపింగ్, షాప్స్, అసలు అన్నీ ఇంకా షాపింగ్కి సంబంధించిన స్టఫ్, ఇదంతా కూడా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉన్నాయా, లేదంటే మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా, ఒకవేళ విజిట్ చేసుంటే ఆ ఏరియా ఎక్కడుంది, ఆ సిటీ పేరేంటి, అదంతా కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ఇంత షాపింగ్, ఇన్ని కిలోమీటర్స్ ఉన్న స్ట్రీట్ షాపింగ్ చూడడము హైదరాబాద్లో. ఎక్కడ తిరుగుతున్నా సరే చాలా 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 బాగుందండి షాపింగ్కి సంబంధించి. చార్మినార్, కోటి బజారు, ఎర్రగడ్డ సండే మార్కెట్, బేగం బజారు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న షాపింగ్, ఎటు తిరుగుతున్నా ఎక్కడున్నా సరే కొన్ని కిలోమీటర్స్లో అలా ఇంకా షాపింగ్, ఈ రోడ్లు, ఈ స్ట్రీట్ షాపింగే ఉందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అలాగే మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలా స్ట్రీట్ షాపింగ్ చేశారో లేదో, ఏది ఎక్కడ ఏం కొనుక్కున్నారో, అసలు ఇంకా ఏ ఏరియాలో మీకు చీప్ అనిపించిందో
కాస్ట్ పరంగా అయినా సరే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ పరంగా ఏం కొనుక్కున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, హైదరాబాద్లో కొంచెం తక్కువకు వస్తూ ఉంటుంది. ఆ ఏరియాస్ కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? చూస్తున్నారు కదా, ఇంకా అలా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే ఉంది కాబట్టి సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే. సో చూస్తున్నారు కదా, నేనైతే అస్సలు నడవలేదండి ఇన్ని కిలోమీటర్స్ కదా, అందుకని చెప్పి నేను ఇంక అలా బండి మీద వెళ్తూనే మీకు అంతా కూడా ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా చూపించాను. ఇన్ని కిలోమీటర్స్ ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. జస్ట్ అలా వెళ్తాం అనుకున్నాను, కానీ ప్రతి సందులో ప్రతి గొంతులో అలా వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది షాపింగ్ 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 షాపింగ్. నాకైతే భలే నచ్చేసింది హైదరాబాద్. అసలు ఈ హైదరాబాద్లో ఇన్ని ఏరియాస్లో ఇంత షాపింగ్ ఇంత స్ట్రీట్ షాపింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. సో మీరు హైదరాబాద్ వస్తే తప్పకుండా షాపింగ్ తప్పకుండా చేయండి, ఓకేనా? సో ఇది ఈరోజు మన లోకేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఏరియా అంతా కూడా మీకు చూపించాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలంటే అసలు మర్చిపోద్దు. మరొక మంచి హైదరాబాద్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ. బాయ్.